ఏం చేస్తున్నావు నువ్వు నరకన్న? ఏం లేదురా, ఇక గణపతి పెట్టినాం కదా, ఏం చేసుకోని ఆలోచిస్తున్నా. పెట్టినాం, అలాగే ఎలక్కాయ తెచ్చినావు, పూజ సామాగ్రి తెచ్చినావు, గణపతి చేతులలో లడ్డు మిస్ అయింది. అవురా, లడ్డు మిస్ అయినావురా? మరి అసలు నాకు గుర్తులేదురా, అంటే గణపతి కాడ కంపల్సరీ లడ్డు ఉండాలి. కానీ గంతాపాటు చెట్టు ఉందిరా, గంత పెద్ద లడ్డు కుమార్ దగ్గర బాగా పిరం కూడా ఉంది లడ్డు. అవురా, అంటే ఈ గణపతులు ఏమంటే బాగా పిరం చేసిర్రు. ఏం చెప్పాలా? చెప్పు. మస్తు గణపతులు పెట్టిర్రు. అవును. సరేరా, నీకు అప్పటి వరకు ఎట్లా సరే పట్టుకోవాలి. పట్టుకోండిరా. ఓకే. ఈ నవరాత్రుల తర్వాత ఇన్ని రోజుల తర్వాత నాకు ఈరోజు పంట వాడినట్టే నువ్వే ఆశీర్వదించాలి స్వామి నా పనికి. సరేనా? ఊరన్న కానీ ఇలా ఈ లడ్డు లేపుడే ఎట్లయితే అట్లా. ఓరే మూర్ఖుడా. ఎవరు? నేనేరా స్వామి. మీరేరా? మరి ఇంకెవరు అనుకున్నావు? ఎందుకు వచ్చినావు? రావాలి కదా స్వామి, సంవత్సరానికి ఒకసారి మీరు వస్తారు కాబట్టి, నవరాత్రులు గడుపుతారు కాబట్టి నా తొమ్మిది గంటలు తీసుకుని రావాలి కదా. నవరాత్రులు అయితే తొమ్మిది గణపతులు చూసుకొని వచ్చినావు, కానీ ఒక్క రోజన్నావు? ఏ ఒక్క రోజన్నా నువ్వు పూజలో కూర్చున్నావా? కూర్చున్నా అనుకున్నా స్వామి, నాకు వీలు కాలేదు. మరి భక్త ఇవాళ ఎందుకు వచ్చినావు? మరి లాస్ట్ రోజు స్వామి, అందుకోసమని ఇలా వచ్చినా. అవునా? నేను నమ్మా భక్త నిన్ను. నువ్వు దేనికోసం వచ్చినావు అసలు సంగతి చెప్పు. అట్లెందుకుంటా స్వామి, అందరూ నమ్మినప్పుడు అనుకుంటు నమ్మాలి కదా, అసలు కారణం ఏంటిది? నాకు తెలుసు భక్త, నువ్వు ఏదన్నా పని ఉంటేనే, ఏదన్నా అవసరం ఉంది నీకు అనుకుంటేనే వస్తావు. అందు గురించి అడుగుతున్నా, నువ్వు ఎందుకు వచ్చినావు కరెక్ట్ సమాధానం ఇయ్యు. అన్ని విషయాలు తెలిసే కదా మీకు, ఎందుకంటే దేవుడు కదా. నేను ఎందుకంటే లడ్డు గురించి వచ్చినా, ఆ లడ్డు ఇస్తే అంటే నేను వెళ్ళిపోతా. అబ్బా, నీ కన్ను నా లడ్డు మీద పడింది ఆరా. సరే సరే, లడ్డు ఎందుకు పోయినా నీకు? ఏం లేదు స్వామి, ఊళ్ళో అన్ని పెద్ద పెద్ద గణపతులు కదా, నేను కూడా ఇంటికాడ గణపతి పెట్టుకున్నా, ఈ లడ్డు తీసుకపోయి అక్కడ పెట్టుకుంటా నేను. సరే భక్త, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు అన్న అమ్ముళ్ళు ఉన్నారా? కదా, నేను కూడా అంతేరా, అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే. ఈ లడ్డుతో వచ్చింది అరా నీకు గొడవ? ఈ తొమ్మిది ఎందుకు కావాలి కాదు స్వామి, ఎవరైతే పెద్ద లడ్డు పెడతారో అక్కడే తీసుకుపోవాలి కావాలి కాదు. ఇది ఎట్లా నాకు ఇవ్వాలి, ఇచ్చినా గంటనే వెళ్ళిపోతున్నాయి ఇక్కడ. సరేనా? అందుకే నాను ఇన్ని రోజుల తర్వాత వచ్చింది. సరే అయినా కానీ నేను నీకు ఇది ఇవ్వరా. అట్లా కూడా స్వామి, ఖచ్చితంగా ఇచ్చుడే, ఇక తీసుకునే పోతా ఏమన్నా కానీ. ఏమనేది లేదు, ఇక నువ్వు ఇక్కడ నుంచి నడుతా లేకుండా మా భక్తులను లేపి నీ ఈపు షాప్ చెప్పిమాట. అసలు నువ్వు ముచ్చలేదు స్వామి, నేను భక్తుని కాదా, ఇందులో రాలేదు కోపమా? ఇక రాలేదంటే ఇక లాస్ట్ రోజు కదా, లడ్డులు పెడతాడు వచ్చినా, ఇక ఇచ్చుడే, నేను మాత్రం పోనిచ్చేది.
వేసినవులే లడ్డు చిల్లయండి ఆడ మా వాళ్ళు నైవేద్యం పెట్టిర్రు తీసుకుని వెళ్ళిపో బయటికి. సరే స్వామి నువ్వు అబ్బాయి ఇంకో గణపతి కాడికి పోతా ఆడికి కూడా పెడతారు కదా ఆంజలు తీసుకొని పోతా. భక్త నీ పరస్కరం నాతో నడువేసా. ఇక్కడ నేను వేరే దగ్గర ఇంకొకరు ఉంటారా నేనే ఉన్నా కదా మొత్తం సమస్తం. నువ్వు ఎక్కడికైనా నా నుంచి తప్పించుకోలేవు ఇలాంటి అన్ని బంద్ చేసి వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడ ఉన్నా ఏముంది స్వామి భక్తులందరూ వాడిపోతాడు ఎక్కడైనా సరే వేరే కడపే తీసుకొని పోతా. భక్త నీ ఇష్టం నేనైతే ముందు జాగ్రత్త చెప్తున్నా ఇంకో దగ్గర ఏమైనా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే నాకైతే బాధ్యత లేదు. స్వామి 9 రోజులు పూజలు అందుకున్నారు నా బాధ కూడా అర్థం చేసుకోరు కదా ఎక్కడనే చేసారు అర్థం ఇచ్చేయలేరు కదా నేను వెళ్ళిపోతా. భక్త నువ్వు అన్న మాట వాస్తవమే ఈ 9 రోజులు మీ పూజలు ప్రేమ అభిమానం అన్ని పొందిన కానీ మీరు ఇలాంటి పద్ధతులు మార్చుకుంటేనే నాకు సంతోషం. మీరు ఈ బుద్ధి పెట్టుకొని మీరు ఎన్ని పూజలు చేసినా నేను కనుకరించా ఇది గుర్తు పెట్టుకు. సరే స్వామి మీరు ఇవ్వకపోతే వేరే కాడ తీసుకుంటా ఉంటామరా మళ్ళీ కలుస్తా వేరే కాడ. భక్త చెప్పిన మాట వింటలేదా విల్లు చెప్తే వినని వాడిని చెడంగా చూడాలంటారు. ఇక్కడి మాత్రం ఈ లడ్డూ లేపకపోవచ్చు ఏమన్నా కానీ లేపడం మాత్రం బరాబర్ కానీ వీళ్ళని చూసుకోవాలి ఫస్ట్ వీళ్ళకి వెళ్ళకుండా మనం లడ్డు ఎత్తుకపోవాలి. అబ్బా నువ్వు మళ్ళీ వచ్చిన అవరా నేను ముందే చెప్పినా కదా నీకు ఇవన్నీ సెట్ కావాలని అందరూ అనుకుంటే మేము అనుకుంటున్నారా అంత నడిపించేది నేనే. నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి లడ్డు ఎట్లా తీసుకపోతా చెప్తారా నేను స్వామి మిమ్మల్ని ఎట్లా తీసుకుపెడతా నేను ముందే చెప్తే ఎక్కడైనా సరే లడ్డు తీసుకొని పోతా అని బరాబర్ తీసుకుపోతా. నువ్వే నాకు దిక్కు స్వామి గణేశాయ నమః. ఎన్ని గణపతులు తిరుగుతావా ఇప్పటికి 3 దీంతో నాతో నీకు ఇప్పుడు 3 ఈ 3 గణపతి దగ్గర నీకు 3 నాకెట్లా మూడుతుంది స్వామి ఎట్లా మూడది మీరే ఉన్నారు కదా ఆదుకోవడానికి ఏం జరిగినా మీరే ఎట్లయినా సరే తీసుకపోవడం మాత్రం బరాబర్ తీసుకపోలేదు. భక్త ఇట్లా ఎన్ని ఏళ్ళు గడిచిపోయినా ఇట్లా చూసుకుంటూ వచ్చి 9 రోజులు నా నవరాత్రోత్సవాలను జరపాలని జరుపుతారు ఒక్క పూట తినుకుంటూ ఒక్క పొద్దు అని చెప్పి ఉండి రాత్రి దాకా 12:00-1:00 అవుతుంది అప్పుడు టిఫిన్లు టీలు అవి దాక్కుంటా తీసుకుంటుంది మళ్ళా తెల్లారితే ఇంటికి వెళ్ళి ఎందుకురా నా పేరు భజనం చేస్తారు ఏడున్నా అంటే గణపతి దగ్గర ఇంతసేపు ఏమైందంటే పూజలు చేసేదేమో రాత్రి డీజే బాజాలు ఇదా. భక్త మీరు 9 రోజులు నన్ను పూజించి నా నిమజ్జనం కూడా మీరు సరిగ్గా చేయరు. భక్త తాగి తిని నా నిమజ్జనం చేస్తే నన్ను ఎంత కోపం రావాలి నేను ఎంత బాధపడాలి ఒక్కసారైనా ఆలోచించారా? నేను ఈ 9 రోజులు ఒక మనిషిలాగా మీతో కలిసిపోయినా అంత మాత్రాన మీరు నా పాటలు పనిచేసి కొత్త పాటలు నాకు తెలియని పాటలన్నీ పరిచయం చేసిరు ఇదే నారా భక్తి. ఎట్లా స్వామి సంవత్సరం ఒకసారి వస్తారు నవరాత్రి జరుపుకోవద్దా మేము ఊళ్ళో దేశం మొత్తం మీ పేరే మారుమోగాలి ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి అందుకోసమే కదా నేను కూడా చివరికి అందరి కదా ఆశపడుతున్నట్టు నేను కూడా లడ్డు గురించి ఆశపడి వచ్చిన మీరేమో ఎట్లా తీసుకుపోతాను వాళ్ళకి మరి ఎట్లా. భక్త దీన్నే కకృత అంటారు ఈ ఒక్క రోజుకు నీకు ఆగలేకపోయినా 9 నవరాత్రోత్సవాల మీ ఆటపాటలు పూజలతో నా రోజులు గడిచిపోయినాయి ఒక్కరోజే కదా నిమజ్జనం తర్వాత ఈ లడ్డు నా దగ్గర ఉంటుందా ఉండదా అది మీకు తెలుసు ఎవరి చేతులు ఉంటాయని అది మీరు చూసుకోవాలి నన్ను అడిగితే భక్త నేనేం చేయాలి. సరే నీ ఇష్టం నువ్వేం చెప్తే ఇంటలేవు కదా
చేసుకోని పని. స్వామి కింది పైసలు ఎందుకు నాకు నేను తీసుకుపోతా కదా, ఖర్చులకు పని చెప్తుంది దేవాలకు ఒక స్వామి వీళ్ళు అడ్డున్నానే ఈ పైసలు రాయ సరేనా. జై గణేశాయ నమః. భక్త నీకు ఆ మండపంలోనే చెప్పినా నీవు ఇలాంటి పనులు బంద్ చేయరా, నీకు మూడిందిరా అని విన్నావా? అనుభవించు. అందుకే రా అన్నది పెద్దలు అన్నది దురాశ దుఃఖానికి చేటు. సర్వే జనా సుఖినో భవంతు.